ప్రస్తుతం రైలు ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి అనిపిస్తోంది. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఏదో ఒక ట్రైన్లో మంటలు చెలరేగటం, పట్టాలు తప్పటం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్లో పొగలు చెలరేగాయి. అది గమనించిన ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. సిబ్బంది అప్రమత్తతో ప్రమాదం తప్పింది. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టం మండలం వంగపల్లి వద్ద ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. రైల్వే సిబ్బంది అప్రమత్తతో వెంటనే రైలు నిలిపివేశారు. వెంటనే ప్రయాణికులంతా భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసి ఎలాంటి ప్రమాదం లేదని తేల్చారు. ఎయిర్ పైప్ పగిలిపోవడంతో ఈ పొగలు చెలరేగినట్లు తెలిపారు. అనంతరం రైలు తిరిగి బయలుదేరింది. హైదరాబాద్ నుంచి వరంగల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.